హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏమంటే కంప్లీట్ యూట్యూబ్ మానిటైజేషన్ ప్రాసెస్ గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడైతే స్కిప్ చేయొద్దండి. మోస్ట్లీ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, అప్కమింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో, వాళ్ళు కన్ఫర్మ్ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎంతో ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి మానిటైజేషన్ ప్రాసెస్లో మెయిన్ థింగ్ వచ్చేసి మనం ఈ రిక్వైర్మెంట్స్ అనేవి అయితే కంప్లీట్ చేయాలి. ఏమంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైం, 2-step వెరిఫికేషన్, 1 స్ట్రైక్ కూడా ఉండకూడదు, 0 కమ్యూనిటీ స్ట్రైక్స్ అయితే ఉండాలి. అంటే మనకి దీంతో మెయిన్లీ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైం. వన్స్ ఇవి కంప్లీట్ అయిపోతే మనకి మెయిల్ అనేది అయితే వస్తుంది, మన రిక్వైర్మెంట్స్ అయింది, మీరు యూట్యూబ్ పార్ట్నర్షిప్కి అయితే అప్లై చేయండి అనేసి. వన్స్ మనం అప్లై బటన్ నొక్కితే ఇక్కడ మనకి మెయిన్ 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ అది క్లిక్ చేసి వాళ్ళు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికీ మనం యాక్సెప్ట్ చేయాలి. అది కన్ఫర్మ్ ప్రతి ఒక్క యూట్యూబర్ చేయాల్సింది. సో యాక్సెప్ట్ చేసి వన్స్ ఆ స్టెప్ అయితే ఈజీగా అయిపోతుంది. సెకండ్ స్టెప్లో సైన్ అప్ ఫర్ గూగుల్ యాడ్సెన్స్ అనేది అయితే ఉంటుంది. ఇది మీ ఈమెయిల్ ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి, గూగుల్ యాడ్సెన్స్ అనేవి అయితే ఒకటే ఉండాలి. ఒకవేళ ఆల్రెడీ మీకు ఒకవేళ గూగుల్ యాడ్సెన్స్ ఉంటే ఆ గూగుల్ యాడ్సెన్స్ ఇవ్వండి, లేకపోతే కొత్తగా మీరు సైన్అప్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, గూగుల్ యాడ్సెన్స్కి సైన్అప్ అయితే ఆ స్టెప్ అనేది అయితే అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, గెట్ రివ్యూడ్ అనేది ఇన్ ప్రాసెస్లో అయితే పడిపోతుంది. ఇది ఓవరాల్గా మెయిన్ ఫస్ట్ స్టెప్ మనకి మానిటైజేషన్లో. మోస్ట్లీ ఇప్పుడు భిన్న అయితే అయిపోతుంది మానిటైజేషన్ ప్రాసెస్ అనేవి విదిన్ 48 అవర్స్లో అయిపోతుంది. సో మీకు 48 అవర్స్లో మీకు ఒక మెయిల్ అనేది అయితే వస్తుంది, మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా అనేసి. మానిటైజేషన్ అయిపోతే కంగ్రాచులేషన్స్ అనేసి అయితే మనకి ఇట్లయితే ఒక మెయిల్ అనేది అయితే వస్తుంది. ఫ్రెండ్, ఈ స్టెప్ అయిపోతే నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్స్ అన్నీ మనకి గూగుల్ యాడ్సెన్స్లోనే చేయాలి. దాంతో మెయిన్ స్టెప్స్ వచ్చేసి 2, ఐడి వెరిఫికేషన్ అండ్ అడ్రస్ వెరిఫికేషన్. ఆల్రెడీ వీటికి సంబంధించిన ఒక వీడియోస్ అయితే చేస్తాను. ఈ స్టెప్ అవుతానే మనం వెళ్ళేసి ఐడి వెరిఫికేషన్ అయితే చేయాలి. ఐడి వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఏం సంగతులు అనేసి ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను, కింద అయితే కామెంట్ చేసి ఉంటాను. ఫ్రెండ్స్, ఆ వీడియో అయితే మస్ట్ షూట్ వెళ్ళి చూడండి. వన్స్ ఈ ఐడి వెరిఫికేషన్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ ఏమంటే అడ్రస్ వెరిఫికేషన్. అండ్ అడ్రస్ వెరిఫికేషన్ అయిపోతే పేమెంట్ డీటెయిల్స్ అయితే మనమైతే అది ఇవ్వాలి, ఎందుకంటే మనకు అకౌంట్లో అమౌంట్ పడాలి కదా. సో మన పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఈ 2 స్టెప్స్ ఏవైతే అడ్రస్ వెరిఫికేషన్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి అనే వీడియో కూడా ఆల్రెడీ నేను చేశాను. ఆ వీడియో లింక్ కూడా మీకు కామెంట్స్లో పిన్ చేసి ఉంటాను, కన్ఫర్మ్ అయితే వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, ఈ 2 స్టెప్స్ ఎంతో ఇంపార్టెంట్, అందుకే సపరేట్ వీడియోస్ చేశాను. ఎందుకంటే మనకి ఓన్లీ 3 అటెంప్ట్సే ఉంటాయి. ఈ 3 అటెంప్ట్స్ మనం ఫెయిల్ అయినామనుకో మన యాడ్సెన్స్ అనేవి డిసేబుల్ అయిపోతుంది. సో కన్ఫర్మ్ ఆ వీడియోస్ వెళ్ళి చూడండి, మీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అనేసి సపరేట్గా ఆ వీడియోస్ అయితే చేశాను, కింద కామెంట్స్లో ఇచ్చింటాను, కన్ఫర్మ్ ఆ వీడియోస్ చూడండి. వన్స్ ఈ పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తే అంతే ఫ్రెండ్స్, కంప్లీట్ మనకి మానిటైజేషన్ ప్రాసెస్ అనేవి అయితే అయిపోతుంది. నెక్స్ట్, ఎప్పుడైతే మన యాడ్సెన్స్లో $100 కన్నా ఎక్కువైనా, $100 మినిమం అవ్వాలి, $100 పైన ఎంతైనా మన అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయిపోతుంది. మనకి వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి పడుతూ ఉంది కాబట్టి ఒక 300-200 ట్యాక్సెస్ అనేవి అయితే వాళ్ళైతే కట్ చేసుకుంటారు. ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే. సో ఇది మన కంప్లీట్ మానిటైజేషన్ ప్రాసెస్ అయితే. సో ఇప్పుడు ఈ వీడియోతోనే నేను చేసాను, ఇంకో వీడియో లెంత్ అయిపోతుంది ఎక్కువ, మీరు బోర్ ఫీల్ అవుతారు. అండ్ అందులో ఆ స్టెప్స్ అనేవి చాలా మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్స్, అందుకే సపరేట్ వీడియోస్ చేసి అయితే అదే పనిగా పెట్టినాను. కింద కామెంట్లో పిన్ చేసి ఉంటాను ఆ స్టెప్స్, కన్ఫర్మ్ వెళ్ళైతే చూడండి. మీకు మానిటైజేషన్ జరిగే టైంలో కూడా కావాలంటే ఆ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, ఆ టైంలో ఎట్లాంటి డౌట్స్ వచ్చినాయని మళ్ళీ ఆ వీడియోస్ అయితే చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కన్ఫర్మ్ మీకు అయితే రెస్పాన్స్ అవుతాను. ఒకవేళ ఇంకా చాలా ఎక్కువ డౌట్స్ ఏమైనా వస్తే ఇంకొక వీడియో కూడా మీకోసం అయితే చేస్తాను. అండ్ ఇంకేమన్నా చెప్పాలనుకుంటే కూడా కామెంట్స్ చేయండి. పర్సనల్గా చెప్పాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి, ట్విట్టర్ ఐడి అంతా మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఫాలో అవ్వండి. అండ్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.